రాత్రికాల ప్రార్థన. కృపామయుడ, కృపా సత్య సంపూర్ణుడ, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయా, సూర్యోదయము మొదలుకొని ఈ సూర్యాస్తమయము వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మాకు తోడయుండి క్షేమాన్ని దయచేసిన దేవా వందనాలు. అవును ప్రభువా, ఈ రోజున మీ యొక్క కృప కుమ్మరించి మా ప్రతి అవసరతను కూడా తీర్చారు నాయన. ఏ విషయంలో కూడా మాకు లోటు అనేది లేకుండా సమృద్ధిలోకి నడిపించారు. మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించారు. ముఖ్యంగా మా ప్రయాణంలో మీరు మాకు తోడయుండి ఏ చిన్న ప్రమాదము మాకు జరగకుండా కాచి కాపాడి ఈ రాత్రిన మరొకసారి సజీవులుగా మీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు, ఈ విధంగా కుటుంబాన్ని చూసుకోవడానికి ఆనందించడానికి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతులు చెల్లించుకుంటూ, అయా మరొకసారి మీ సన్నిధిని చేరి మేము ప్రార్థిస్తుండగా మాకు సహాయం దయచేయమని అడుగుతున్నాము తండ్రి. యిర్మీయా గ్రంథము 1:5 గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. అయా మీరు జ్ఞాపకం చేస్తున్నారు, అయా మేము ఈ లోకమునకు రాకమునిపే మీరు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు తండ్రి. మా ప్రతి అవసరత ఎరిగి ఉన్నావు, మా ప్రతి కష్టాన్ని చూస్తున్నావు, మా ప్రతి సమస్యను చూస్తున్నావు నాయన. అడగక మునిపే అక్కరలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మీకు తెలుస్తున్నాయన. అవును తండ్రి, రాత్రిన ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది బిడ్డలు ఎన్నో సమస్యలతో, ఎన్నో కృంగుదలతో తండ్రి ఈ రాత్రిన ప్రార్థిస్తుండగా, అయ్యా వారిని ఎరిగి ఉన్న దేవా, వారి ఎడల ప్రణాళికను కలిగి ఉన్న దేవా, వారి ఎడల తండ్రి మీ యొక్క ఆలోచనలు ఉన్నతమైనవని చెప్పిన దేవా, వారి జీవితంలో గొప్ప కార్యాలు జరిగించమని, అద్భుత కార్యాలు జరిగించమని, వారు అనుకున్న ప్రతి కార్యమును మీ చిత్తానుసారంగా జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిన ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాము. బిడ్డల యొక్క కష్టాలను బట్టి, బిడ్డలకున్న శ్రమలను బట్టి, బిడ్డలకున్న శోధనలను బట్టి అయా వారి తరపున తండ్రి వారి పక్షంగా మేము ప్రార్థిస్తూ ఉండంగా నాయన. అయా సహాయము దయచేయండి తండ్రి. అయా అనారోగ్యంతో ఉన్నారు తండ్రి, శోధనలు తండ్రి, వేదనలు ప్రభువా, అయా మానసిక ఒత్తిడి ప్రభువా, అయా బెడ్ పైనే ఉండి లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు తండ్రి, అయా మరణ భయముతో కురింగిపోతున్నారు తండ్రి, దయచూపించండి తండ్రి, సహాయం దయచేయండి. జీవాన్ని ఇవ్వగలిగిన దేవా మీకు ప్రార్థిస్తుండగా, ప్రతి బిడ్డకు తండ్రి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని, ప్రతి అపవాది క్రియను నజరైడనేసునమును లయపరచమని ప్రార్థిస్తున్నాము దేవా. అయా డిప్రెషన్ అనే సమస్య నుంచి కూడా విడుదల దయచేయండి ప్రభువా. ప్రార్థిస్తున్నాం కుటుంబంలో ఉన్న గలిబిలి గొడవలు, ఆ శాంతికరమైన వాతావరణము తండ్రి వాటన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. అయా అవిధేయులుగా ఉన్న యవన బిడ్డలకు మారు మనసు కలగజేసి తల్లిదండ్రుల మాట వినులాగున కృప చూపించండి తండ్రి. భార్యాభర్తల మధ్య ఉన్న ఆ డిస్టర్బెన్స్ను తొలగించమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా ఆర్థికంగా కూడా తండ్రి ఎంతోమంది, ఎన్నో కుటుంబాలు చితికిపోయాయి నాయన, వారిని ఆర్థికంగా బలపరచండి. తలగానే కానీ తోకగా ఉంచను అన్న మీ వాగ్దానము ఈ రాత్రిన వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అప్పులన్నిటినీ నజరేడనేసునామలో కొట్టివేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా ప్రభువా ఉద్యోగాల గురించి ప్రార్థిస్తున్నారు బిడ్డలు, మంచి ఉద్యోగం వారికి దయచేయండి తండ్రి. వివాహాల గురించి ప్రార్థిస్తుండగా సరైన తండ్రి భాగస్వామి వారు పొందుకునేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలాలు లేని అనేక మంది ఉన్నారు, అవమానాలు ఎందుతున్నారు నాయన, వారి గర్భాలను తాకండి, సంతానమును తండ్రి మీ కృపను బట్టి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎవరైతే కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడిపోయారో నాయన, వారిని ఆ చిక్కుల్లోంచి బయటికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభువా. అయా విదేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడయుండి క్షేమాన్ని దయచేయమని, విదేశాలకు వెళ్తున్న ప్రయత్నిస్తున్న వారికి మీరు సహాయమును అనుగ్రహించమని, వీసాలు ఇమిగ్రేషన్స్లో సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, సొంత గృహాల కొరకు అప్లై చేసుకున్న ప్రతి బిడ్డకు వాటిని దయచేయమని అడుగుతున్నాం. మా భారతదేశమును, దేశ ప్రజలందరినీ కూడా దీవించండి. దేశ సైనికులను, వారందరికీ కూడా మీ కాపుదల దయచేయమని,
ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండి వారికి కాపుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అయా, ఈ రాత్రి సమయంలో మీ యొక్క అగ్నికంచ మరొకసారి మా గృహాల చుట్టూ దయచేయండి ప్రభువా. అలసిపోయిన దేహములతో మీకు మొరపెడుతుండగా మంచి నిద్రతో ప్రతి బిడ్డను కూడా సంతృప్తి పరచమని, ఎటువంటి భయాలు, బలహీనతలు, కృంగుదలలు లేకుండా, నిద్రలేమి సమస్యలు లేకుండా, పీడకల సమస్యలు లేకుండా మంచి నిద్రను వారికి కలగచేయమని, అపవాది క్రియలు, శత్రువులు, దొంగల నుంచి రాత్రంతను మీరే మమ్మల్ని భద్రపరచమని. అయా, మీ చిత్తం అయితే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిని మేము అందరం చేరి సంతోషించేలాగున కృప చూపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.